అక్కడ సాంఘిక సంక్షేమం గురించి మాట్లాడుకోవడం అంటే నా గురించి నేను మాట్లాడుకున్నట్టుగా నేను గర్వపడుతూ ఉన్నాను అధ్యక్ష ఎందుకనంటే దేశ ప్రయోజనం పట్ల నిబద్ధత కలిగి ఉండేటటువంటి ప్రభుత్వం మనకు కావాలి మన బాణీసత్వ వేర్లను శాఖలను కూకటి వేర్లతో పెకిలించి వేయడంలో ఎదురయ్యే ఆటంకాలను ఎదిరించి ముందుకు సాగే సమర్థత కలిగినటువంటి నాయకుడు కలిగిన ప్రభుత్వం మనకు కావాలి అని పంతొమ్మిది వందల ఉప్పలో అంబేద్కర్ చెప్పిండు అధ్యక్ష అలాగే సమాజంలో వెనుకబడినటువంటి వర్గాలను వెనుకనే ఉండిపోతే అభివృద్ధి అనే మాటకు అర్థమే లేదు చట్టబద్ధత అంతకన్నా లేదు ఇది నా దృఢమైన విశ్వాసం అని ఈనాడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు అధ్యక్ష అందుకే అంబేద్కర్ ఊహించినటువంటి సమర్థత నిబద్ధత కలిగినటువంటి నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టే ఇవాళ వారి పాలనలో దేశమంతా కూడా ముఖ్యమంత్రి గారి పాలనలో ఇవాళ తెలంగాణ రాష్ట్రం దేశమంతా దళితుల పట్ల సంక్షోభంలో ఉంటే మన ముఖ్యమంత్రి పాలనలో దళితులంతా సంక్షేమంలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష గతంలో నా చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు పడ్డాయి అధ్యక్ష యాభై సంవత్సరాలు అంటే నేను మూడేళ్ళు ఉన్నప్పుడే కొంచెం చిన్న చిన్న బుద్ధి కూడా వచ్చింది అధ్యక్ష నాకు మా తాతను చూసిన మా అయ్యను చూసిన మా వాడలను చూసిన అధ్యక్ష అంత చాలామందిని చూసినాం అప్పుడు అనేకమైనటువంటి ప్రభుత్వాలు కూడా ఉన్నాయి చాలామంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో ఉన్నా కూడా దళితులకు మేము ఇది చేసినాం దళితులకు మేము అది చేసినాం అని చెప్పేసి దళిత వాడల పంట వచ్చి దళితుల వాడలలకు వచ్చి దళితుల పట్ల దళితుల ఎంటికలకు మేము బఠానీలు వంచినము వాళ్లకు పాత వాళ్ళు పుచ్చిపోయినటువంటి వాటి పాత ఇనుప సామాన్లు కొన్నాం వారి పాలిపోయినటువంటి ప్లాస్టిక్ బిందెలకు ఉల్లిగడ్డలు ఇచ్చినము అని వాడల పంట తిరుక్కుంటా ఓ రబ్బయో ఓ రన్నయో అని పీచుమిటాయి తినిపించినటువంటి సందర్భాలను కూడా గత ప్రభుత్వాలను మనం చూసినాము అధ్యక్ష ఇవాళ ఎన్నికలప్పుడు ఇవాళ ఆ పరిస్థితులు మొన్ననే ఈ దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల వజ్రోత్సవ సభలను కూడా మనం జరుపుకున్నాం అధ్యక్ష ఇప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే కనబడుతూ ఉంటుంది అధ్యక్ష ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత మార్పు మనం చూస్తున్నాం అధ్యక్ష అంతకన్నా వారి బతుకుల్లో దరిద్రం ఎక్కడ ఉంది అని అంటే దళితవాడలను చూపించేవాళ్ళు అధ్యక్ష అంటరానితనం ఎక్కడ అంటే దళితుల వైపు వేలిపోయేటి అధ్యక్ష ఇక్కడ ఏ పల్లెకి వెళ్ళినా కూడా అందుకే ఈ దేశంలో దళితులు గిరిజనులు ఈ భారతదేశ జనాభా నూట ముప్పై కోట్లయితే నలభై కోట్ల మంది కలిగినటువంటి జనాభా దళితులు గిరిజనులు అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా ఒక యాభై ఐదు లక్షల వరకు మనకు దళితులు ఉంటారు అధ్యక్ష దేశాన్ని మరి సంఖ్యా బలం ఉంటేనే సరిపోదు దేశానికి కానీ జాతికి కానీ సంఖ్య బలం ఒకటే సరిపోదు ఆ జాతి విద్యావంతులై ఆత్మ గౌరవంతో జీవించినప్పుడే ఆ జాతి బాగుపడుతుంది కాబట్టి ఆ జాతిని బాగు చేయాలని అంటే ఊరికి దూరంగా ఊరికి ఆమడ దూరంలో విసిరేబడినటువంటి జాతులు ఊరిలోకి రావాలంటే కత్తులు కటారులతో కాదు వాళ్ళు జ్ఞానంతో రావాలి అక్షర జ్ఞానంతో రావాలి అని చెప్పేసేసి దళితుల విద్య పట్ల విప్లవాన్ని సృష్టించినటువంటి మహానేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష అందుకే అధ్యక్ష ఇవాళ రెసిడెన్షియల్ పాఠశాలల అధ్యక్ష నేను ముందుగా బాబాసాహర్ అంబేద్కర్ చెప్తా ఉంటాడు దళితుల అభివృద్ధిలోకి రావాలంటే వాళ్ళు విద్యాపరంగా ఎదిగితే ఆర్థికంగా ఎదుగుతారని చెప్పేసి డాక్టర్ బాబాసాహర్ అంబేద్కర్ చెప్పినట్టుగా వాళ్ళని విద్యా కోణంలో నుంచి తీసుకురావాలన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో రెసిడెన్షియల్ ఎట్లా ఉండలో మీకు తెలుసు అధ్యక్ష ఒకటో రెండో మూడో ఉంటే ఎక్కువ కనబడేటివి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సువిశాల భారతదేశంలో ఎక్కడ కూడా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి సొంత గుజరాత్ రాష్ట్రంలో కూడా లేనటువంటి తెలంగాణ రాష్ట్రంలో రెండు వందల అరవై ఎనిమిది రెసిడెన్షియల్ పాఠశాలను మనం ఇక్కడ నెలకొల్పుకున్నటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష అంటే దళితులకు మరి రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఏదో పేరుకు పెట్టినవి కాదు అధ్యక్ష నా నియోజకవర్గం మానుకొండ నియోజకవర్గంలో ఆరు మండలాలుంటే మాకు ఐదు రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష అప్పుడప్పుడు మీరు కూడా వేస్తూ ఉంటారు అధ్యక్ష పిలిస్తే పోతూ ఉంటాం పిల్లల దగ్గరికి నేను కూడా మొన్న ఇల్లంతకుంట మండలంలో ఓ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళిన అధ్యక్ష నిజంగా అధ్యక్ష నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి నాకు ఏడిపొచ్చింది అధ్యక్ష నాకు ఆ పిల్లలను చూస్తూ ఉంటే రెసిడెన్షియల్ పాఠశాలలు అంటే ఇట్లా కూడా ఉంటాయని చెప్పేసి ఎందుకంటే పోరాయనలకు బట్టలు కూడా ఉండేవి కావు చదువుకునే పోరాయనలకు కాళ్ళకు చెప్పులు కూడా ఉండేవి కావు ఆ స్కూల్లో పోగానే బ్యాండ్ తీసుకొచ్చి మా రెసిడెన్షియల్ పిల్లలు నాకు కొట్టుకుంటే ఆ కాళ్ళకు బూట్లు వేసుకున్నారు టక్ వేసుకున్నారు టై కట్టుకొని మా పుల్లగాలు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఓ మా మల్లే కొడుకు మా పోసే కొడుకు మా రాజే కొడుకు అవాయు బాబాయ్ అని వచ్చిండుగా అధ్యక్ష ఆ పిల్లలు మాట్లాడుతూ ఉంటే పాలు పొంగుతున్నట్టుగా అనిపించింది అధ్యక్ష ఒక గది అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాల యొక్క సృష్టి వల్ల తెలంగాణ రాష్ట్రంలో గట్లుంది అధ్యక్ష అధ్యక్ష గక్కడనే ఉన్నామా ఇలా రెసిడెన్షియల్ పాఠశాలలు పిల్లలు ఎట్లా తయారైరో మీ అందరికీ తెలుసు గతంలో మీరు చిన్నతనంలో కూడా రేడియోలో పాటలిందరు అధ్యక్ష చెట్టు లెక్క గలవా నరహరి పిట్ట లెక్క గలవా చెట్టు లెక్క గలవా గుట్టలెక్క గలవా చెట్టు మీద చిటారి కుమ్మని తెచ్చు తీయగలవా చిటారి కుమ్మ గురించి ఆలోచించి తప్ప చదువుకున్న రెసిడెన్షియల్ మా పాఠశాలల పిల్లలు ఎవరెస్ట్ శిఖరాన్ని ఎత్తి ఎవరెస్ట్ శిఖరాన్ని కాళ్ళ కింద తొక్కేటట్టు చేసిన మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష ఈ గిది ఇది అధ్యక్ష తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలల యొక్క చదువు వాళ్ళ పిల్లల ఎదుగుదల అనేది ఎట్లా ఉన్నదానికి ఉదాహరణగా నేను మీకు చెప్పిన అధ్యక్ష ఆ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిపట్టినటువంటి గిరిజన బిడ్డ కూడా మీ జిల్లా అధ్యక్ష ఇలా గక్కడికే మనం ఆగిపోలేదు అధ్యక్ష ఒక రెసిడెన్షియల్ కొంతమంది అంటురా అధ్యక్ష రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టగానే అయిపోయిందా ఇక గా పిల్లలు అందరూ అక్కడే అవుతున్నా మరి సంక్షేమ హాస్టల్ సంగతి ఏంది అని కూడా కొంతమంది మాట్లాడతారు అధ్యక్ష నేను మాట్లాడిన తర్వాత కూడా రెసిడెన్షియల్ పాఠశాలతో పాటుగా సంక్షేమ హాస్టల్లో కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టినటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి నేను చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్న చిన్నప్పుడు మా సుమన్ కూడా హాస్టల్లో చదువుకున్నాడు అధ్యక్ష నేను సిద్ధిపేట సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉన్నా అధ్యక్ష మూడో తరగతిలో బువ్వ తిందామంటే దొడ్డు బువ్వ కిచుడు వెడుదురు పచ్చి పులుసు ఓత్తురు అవి తింటే చేతులకు పుండ్లు పెదులు వలిగిపోయేటివి తినడానికి ఒక గిన్నె పరుచుకోవడానికి ఒక చెద్దరు కప్పుకోవడానికి ఒక చెద్దరు ఇరిగిపోయిన కిటికీలు పాయకాన పోతే డబ్బ పెట్టుకొని చెట్ల కాడకు ఉరుకుతుంటే మా అధ్యక్ష బోరింగ్ కొట్టి కొట్టి బోరింగ్ చెడిపోతే ఆ రోజు ఈ స్కూల్ కూడా బంద్ అయ్యారు అధ్యక్ష ఇలా అట్లాంటి పరిస్థితి నుంచి సంక్షేమ హాస్టళ్లలో మా పిల్లలు దొడ్డు బియ్యం తినొద్దు సంక్షేమ హాస్టల్లో కూడా రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు లాగానే ఇలా సన్న పెట్టి వాళ్ళకు కూడా ఇలా మేనిఫెస్టోలో కూడా వారానికి గుడ్లు పెట్టి వాళ్ళకు కూడా చికెన్ మటన్ పెట్టుకొని అద్భుతమైనటువంటి ఇంగ్లీష్ చదువు చెప్పించే అవకాశాన్ని కూడా ఇలా సంక్షేమ హాస్టల్ ద్వారా మనం పొందుతున్నాం అధ్యక్ష